ఎమ్మటి ఫోన్ చేసి అన్న పోలీసులు మటుకు వస్తున్నారు నువ్వు మాత్రం తప్పుకున్నా అన్నాడు. ఈ జోబులో ఇంత ఎత్తున లింగిలో ఒక మూట కట్టుకొని ఈపినేసుకొని బయలుదేరుతుంటే దాదాపు 25 మంది పోలీసులు ఎంటబడ్డారు. నాకు డబ్బులు వచ్చినాయన్న సంగతి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయింది. అలా వాళ్ళు ఎవరిని ఎంటబట్టాలా నన్నే ఎంటబడుతున్నారు. ఇంకా చూడు ఏం చేయాలి ఎట్ట అని చెప్పి బయలుదేరుతూ పోతుంటే గుంతారిపోతుంటే పోత పోతనే మాగాళ్ళం తురుగుదీస్తుంటే ఆ గణాల మీద జారిపడి ఆ ఎట్టబడితే ఆ నొప్పి కూడా లేకుండా ఉరుకుదీస్తున్నావు. నీళ్ళు దప్పికైతుంటే ఆ బురద నీళ్ళే అట్ట నేలకు మీద అంటించుకోవటం వెళ్ళిపోవటం. ఎట్ట పొయ్యి చివరిలాటికి ఆ మాగాళ్ళలో ఒక పెసర జేనేశారు. ఆ పెసర జేలో కాబట్టి నేను జీవించిన జీవితంలో యేసుప్రభువారు నన్ను రక్షించిన విధానం చూస్తే మీరు ఎప్పుడు వింటనే ఉంటారు. సాక్ష్యం చెప్పే ప్రతి వారిని మీరు చూసే ఉంటారు. యేసుప్రభువారు రక్షణ ఇవ్వాల్సిన వారము కాదు. అందులో నేను యేసుప్రభువారు అంటేనే ఇంకా చెడ్డ వ్యతిరేకిని. ఎలాంటి వ్యతిరేకిని అంటే మా ఊర్లో ఎప్పుడు శిరాణం జరిగేది. ఆ శిరాణంలో కూడా ఎప్పుడు ఏం జరిగేదంటే నాటికలు శిలమాలు ఒక 14 రోజులు పండగలాగా జరిగేది. ఆ పండగలు ఏం జరిగేదంటే సరే ఇక్కడ ఎవరైనా ఆ పల్లెలో ఉన్నవారు ఎవరైనా ఉంటే బాధపడకండి అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు. వస్తే నాకు వాళ్ళంటే చిరాకు. వాళ్ళంటే చిరాకు ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి. వాళ్ళు యేసుప్రభువారు నమ్ముకున్నారు కాబట్టి వారంటే నాకు చాలా చెడ్డ చిరాకు. ఎందుకంటే బాగా నా వయసు వాళ్ళు వారు ఒక 18 లేక 17 ఆ మధ్యలో ఎవరైనా మీరు మా దగ్గరకు రావాలి అని అంటే మీరేం చేయాలంట ముందు మొట్టమొదట మీరు నువ్వు నేను కలబడాలి. కలబడిన తర్వాత ఎవరు గెలిస్తే మీరు మాలోకి వస్తారు. అప్పుడు దాకా మీరు మా దగ్గరకు రావటానికి వీలేదని. ఆ రకంగా దేవుడు అంటే ఒక చెడ్డ విరోధభావం కలిగిన వాడిని. ఇంత విరోధభావం కలిగిన వ్యక్తిని దేవుడు సంధించట కలగా గొప్ప కారణం ఏమిటి అని అంటే దేవుడు తన ప్రణాళికను ఆయన తన అనాది కాలం చొప్పున ఏర్పరుస్తూ వచ్చినాడు. కాలం దేవుడి చేతిలో ఉంది. కాలం చేతిలో నేను ఉన్నాను గనుక దేవుడు తన కృపా ద్వారాలు తెరవటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నేను సదాగా చాలా కోపిని. ఎంత కోపిని అంటే ఎవరి మాట సామాన్యంగా వినను. నాకు నా కోరిక ఏముండేదనంటే నేను నాకు అన్నీ తెలుసు అనుకునేవాడిని. నాకు తెలుసు అనుకొని నేను అన్నిటికీ అంటే లోకములో ఉండే పాపాలన్నిటికీ బానిసే ఉన్నా కానీ దేనికి కనెక్ట్ అయిన వాడిగా ఉండను. కానీ అన్ని పాపాలకి కనెక్ట్ అయి ఉన్నాను. రాజకీయం చేస్తాను, ఆ తర్వాత పేకాట ఆడుతుంటాను, తర్వాత పొలం వేస్తుంటాను, అడవులలో దర్వాజలు ఇప్పుడు దర్వాజలకు వచ్చే కర్ర కొట్టిస్తుంటాను. చేయనదంటూ ఏమీ కూడా లేదు. అన్ని రకాల కలిగిన పాపాలకు అలవాటు పడుతూ వచ్చినాను. వాస్తవానికి యేసుప్రభువారిని ఎరగటానికి నా తర్వాత మా తాతల కాలంలో పది తరాల ముందు కానీ ఎవరు కూడా లేరు. యేసుప్రభువారిని ఎరిగిన వారము కాదు. యేసుప్రభువారిని ఎరగటానికి ఎందుకనంటే యేసుప్రభువారు ఆయన కొందరికి దేవుడు అనుకునేవాడిని. కొందరికి అని అంటే కొంతమంది మాత్రమే, కొంత పల్లెలో వాళ్ళకి దేవుడు అనుకునేవాడిని తప్ప ఆయన ఎప్పటికీ కూడా ఆయన సర్వలోక ప్రజలకు దేవుడు, అందులో నాకు కూడా దేవుడు అన్న సంగతి అసలు తెలియదు. అయితే పరిస్థితులు చాలా భిన్నముగా మారుస్తూ వచ్చినాయి. ఎంత మారుతూ వచ్చినాయంటే నా జీవితంలో అన్ని చేస్తూ పేకాటకు అలవాటు పడుతూ విస్తారంగా ఎన్నడూ నా శాలలో పనులు చేసుకునేవాడిని కానీ ఎవరికాడికి ఎప్పుడు కూడా పనికి పోయినట్టుగా లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా అలాగా పెంచలే. ఎందుకంటే మాకు కొంత పొలం ఉండేది, తినటానికి ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా కొంత వరుసేలు ఇలాంటివి ఉండేవి. ఏది తిండి విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము చిన్నపిల్లల కాంచి మాకు ఎప్పుడు గొర్రెలు, మా నాన్నోళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ముగ్గురు దగ్గర సంతానం చాలా మేము పెచ్చు. మన ఆ ఊర్లో 100 కడపలో మా వాళ్ళు పెచ్చు అన్నమాట. నక్కోళ్ళనే వాళ్ళు పెచ్చు. అయితే
అక్కడ చాలా గర్వం ఉండేది. ఎంత గర్వం ఉండేది అంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు వచ్చినా మొట్టమొదట ఎవరిని దర్శించాలంటే మా కుటుంబాన్ని దర్శించాలి, ఏ పెద్ద వచ్చినా ఎవరు వచ్చినా మా కుటుంబాన్ని దర్శించాలి. అక్కడ మా కుటుంబం కులం అంతటికి కూడా మా నాన్న మా నాన్న మా పెదనాన్న వీళ్ళందరూ మన వాళ్ళకి పెద్ద ఆడ. అయితే ఏమి జరగాలన్నా ముందు సంప్రదించాలి. అది కొంత యుగోగా ఉండేది. ఎంత యుగోగా ఉండేదంటే ఏమి ఏది డబ్బులో ఏ లోటు లేదు, గౌరవపరంగా ఏ తగ్గింపు లేదు, అన్నిటిలో కూడా ఎచ్చు. కాబట్టి మనము ఎప్పుడు నేను ఎప్పుడు కూడా యేసుప్రభు వారిని దేవుడుగా చూడటానికి ఇష్టపడలా. ఎందుకనంటే ఆయన ఒక మాట అనేవాడు, ఏమని అనేవాడంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ మాట అంటే నాకు ఎంత కోపం అంటే ఆయన కూడా ఒక దేవుడు అంటే బాగుండేదే కదా, కదా నేనే దేవుడు అంటాడేంది అని నాకు అది కోపం అన్నమాట. ఇంతమందిలో ఆయన కూడా ఒకడంటే పోయేదే కదా, ఈయన నేనే దేవుడు అంటాడేంది అని చెప్పి ఎంత కోపం అంటే అంత కోపం. అయితే పరిస్థితులన్నీ కూడా భిన్నముగా మారిపోయాయి. నేను చేసే పాపం ఏనాడు కూడా పద్మాయిడ తెలియటానికి ఇష్టపడలే. ఏం చేస్తున్నాడని చెప్పి ఎవరన్నా అడిగినప్పటికీ ఏం చెప్పేది కాదు, ఒకటేనేది, ఏం మేమేమన్నా అడుక్కొని తింటున్నామా, మేము బాగానే ఉన్నాంగా, ఏం చేస్తుంటే నీకెందుకని నేను చెప్పాలి అమ్మ ఇప్పుడు అని అడిగినా చెప్పేది కాదు. నా మంగళ ఏదైనా ఫోన్ మాట్లాడినా కానీ నా మాటని నా గురించి అడిగితే పూర్తిగా ఆ ట్రాఫిక్ని డొల్లేస్తుంది, ఎంత తెలివిగా ఏం చేస్తుంది ఆ ట్రాఫిక్ని తప్పిస్తుంది. తప్పించినప్పుడు అనిపిస్తుంది నన్ను అంటే నా పరిస్థితిని కప్పిపుస్తూ వస్తుంది. ఎన్నాళ్ళు కప్పిపుస్తాం, మా ఊళ్ళో అంత తెలుసు నా స్వభావం, ఈ ఊళ్ళో తెలియకుండా ఎంతకాలం కప్పెడతాం, ఎంతకాలం కప్పిపెట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే బైబిల్ ఉంది కదా, పాపాన్ని ఎప్పుడు కూడా కప్పిపుచ్చలేం. కానీ దేవుడు తన కృపా కనికరమును బట్టి ఏం చేశాడంటే దేవుడు తన ఉన్నతమైన ఏర్పాటును బట్టి ఎంతో కఠినమైన బాధలలో కూడా దేవుని రక్షించుకోవటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎట్ట రక్షించుకోవటానికి ఇష్టపడినాడంటే ఎన్నో పర్యాయాలు, నా భార్యను కూడా నేను చాలా బాధ పెట్టేవాడిని. ఎట్ట బాధ పెట్టేవాడినంటే నాకు ఆడమనిషి చూడంగానే అదురుబోవాలి కానీ దెబ్బ కొట్టకూడదు. ఆ వ్యక్తి ఎలాగైనా సరే మనం చూస్తే అదురుబావాలే తప్ప దెబ్బ కొట్టకూడదు. ఈ స్వభావంలోకి తీసుకొని రావాలనే తాను వచ్చిన కాంచి కూడా ఎన్నడూ కూడా నేను కొట్టకూడదు అనుకున్నాను కానీ నేను కాదు కొట్టాలనిపించుకుంది. తన కొరకు ప్రాణం పెట్టిన తన దేవుడు తన మీద దెబ్బ పడకుండా కాపాడుకుంటూ వచ్చినాడు. నేను అనుకునేవాడిని ఎప్పుడన్నా నేను కొట్టినప్పుడు నాకున్న కోపానికి ఎక్కడ నాయపుట్టును తగిలి చనిపోయేదేమో అని ఊహించుకుంటానన్నమాట నేను. అందుకని ఎప్పుడు కూడా శత్రువుకు కూడా ఎప్పుడు కూడా కొట్టిన వాడిని కాదు. అలాగనే చాలా పాపములో ఉండేవాడిని, పేకాట విస్తారంగా రెయ్యం బగులు పేకాట ఆడేవాడిని. డబ్బులు ఎంత విస్తారంగా ఉండేయంటే అసలు ఆ డబ్బులకి అసలు ఊర్లో పేకాటకు పోతే నువ్వు వద్దులే పో అని చెప్పి 1,000 జోబులో పెట్టి అంపించేవారు. అంటే ఆ ఆటలలో అంత నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా ఉండేవాళ్ళం. అయితే ఏం జరిగిందంటే విస్తారమైన డబ్బులు, కష్టం విలువ తెలియదు, బాధ విలువ తెలియదు. ఏం జరిగిందంటే లక్షల డబ్బులు తీసుకుపోయి ఎన్నడూ బ్యాంక్ అకౌంట్ లేదు, తీసుకుపోయి ఆ అమ్మాయి చీరల కిందే డబ్బులు పెట్టేవాడిని. ఒకరోజు పేకాటకు పోయి వచ్చే రోజు పెందలకాడే వస్తున్నాను. ఆ రోజు ఎడగాదు ఏ రాసాటకు పోవాడు, ఏ రావుడు పోవాలంటే అలకే ఎమ్మటే వస్తానని చెప్పి ఇంటికి పోయి వెండి వేసుకొని ఏ రావురు మాచర్లకి అవతల పక్కన ఆట ఆడటానికి పోతే దగ్గర 800,000 వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 2009లోనే వచ్చినాయి. 9 లక్షలు వచ్చినాయి. 9 లక్షలు వస్తే ఆడున్న వారికి వాళ్ళకు 10,000 పంచి 8 లక్షలు చేతిలో పెట్టుకున్నాను. అవి పెట్టుకున్నాక ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, పలాని వ్యక్తి పలాని కళ్ళకుంటా పలానా అబ్బాయి పలాని నుంచి పలాని ఏరియాలోకి వస్తాడు, బండ్లు ఆడబెట్టినారండి, పలాని సాడ పెట్టినారు. అయితే అక్కడ మేమేం చేస్తాం,
మాకు ఇన్ఫార్మర్లు ఉంటారు కదా, ఆ వ్యక్తికి కొంత డబ్బులు ఇచ్చి ఒక షాట్ పెట్టేవారు. పెట్టినప్పుడు ఎమ్మటి ఫోన్ చేసి, అన్న పోలీసులు మటుకు వస్తున్నారు, నువ్వు మాత్రం తప్పుకున్నా అన్నాడు. ఈ జోబులో ఇంత ఎత్తున, ఈ జోబులు ఎంత ఎత్తున, ఆ లింగిలో ఒక మూట కట్టుకొని ఈపినేసుకొని బయలుదేరుతుంటే దాదాపు 25 మంది పోలీసులు వెంటబడ్డారు. నాకు డబ్బులు వచ్చినాయన్న సంగతి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయింది. అలా వాళ్ళు ఎవరిని వెంటబట్టలే, నన్నే వెంటబడుతున్నారు. ఇంకా చూడు ఏం చేయాలి ఎట్ట అని చెప్పి బయలుదేరుతూ పోతుంటే గుంతారిపోతుంది. గుంతారిపోతుంటే పోత పోతనే మాగాళ్ళం తిరుగుదీస్తుంటే గణాల మీద జారిపడి ఆ ఎట్ట పడితే ఆ నొప్పి కూడా లేకుండా ఉరుకుదీస్తున్నావు. నీళ్ళు దప్పికైతుంటే ఆ బురద నీళ్ళే అట్ట నేలక మీద అంటించుకోవటం, వెళ్ళిపోవటం. ఎట్ట పొయ్యి చివరిలాటికి ఆ మాగాళ్ళలో ఒక పెసరజేనేశారు. ఆ పెసరజేలో ఏం చేశారంటే మా పైపు ఆడబెట్టడం వలన గుంతబడుద్ది. ఎందుకంటే రేగడ భూమి ఏం చేద్దంటే పైపు ఒక సాట్ వేసినప్పుడు గుంతబడుద్ది, గుంత రౌండ్ గుంతబడుద్ది. ఏం చేశానంటే ఇంకా నేను ఉరకలేను, ఇంకా నేను తట్టుకోలేను, సిక్కితే సిక్కినానని చెప్పి ఉన్నపాటికి ఏం చేశానంటే ఆ గుంతలో కాలు చేతులు రెండు అన్నీ ముడుచుకొని ఇంక ఇట్లా పండుకున్నాను. సరే వచ్చి పట్టుకుంటేనేమో పోయేది లేకపోతే లేదని. ఎటుపోయినా అని చెప్పి ఆ పెసరు చేయని ఎంత ఉంది, అంతెత్తుంది. అంతెత్తి దాంట్లో ఇంకొక అంత గుంత పడితే మనిషి ఇంకా అనరాం సామాన్యంగా. ఎందుకనంటే బాగా దగ్గర కదురుతో ముడుచుకుంటున్నాం కదా, ఇంకా అణిగి ముడుచుకుంటామన్నమాట. అయితే అలా చూసినారే ఈ పెసరజేలో మనిషి ఉంటే కానొత్తడే దాక్కోడే అని చెప్పి అన్నీ మాట్లాడుతున్నారు. ఎండపడరు అన్ను బుట్టి నాకు తెలియకుండా నేను నిద్రపోయినాను. భయంతో నాకు తెలియకుండా నిద్రపోయినా. ఇంకా నిద్రపోయిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి మళ్ళీ అదురుతో మళ్ళీ ఒక తెప్పరి ఇలుకున్నట్టుగా ఉండి చిన్నగట్టు చూస్తే ఎవరు లేరు. లేని తర్వాత చెల్లి ఆడబడితే ఆడ పడిపోయింది. ఎట్ట ఈ గ్రామంలోకి పోతే పోలీసులు ఉంటారు, ఏం చేయాలని చెప్పి పక్కన ఇంకొక ఊరు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు నడిచిపోయినాను. నడిచిపోయిన తర్వాత నా కొరకు మా ఊరు పొలిమేరు కాడ కావిలు ఉన్నారు. ఎక్కడ ఎటు తిరిగిన ఆడికి రావాలా, ఊళ్ళోకి రావాలని. ఎట్టయినా సరే ఏదైనా చేస్తారని చెప్పి ఆ రోజు నేనేం చేశానంటే బండి ఆడబెట్టి లాస్ట్ బస్కి ఎక్కాను. ఇంకా బస్సు అయితే చూడరుగా, బండి అయితే చూస్తారు, బస్సు అయితే చూడరు కదా అని చెప్పి బస్సుకొచ్చి తర్వాత ఆడబెట్టి ఈ సంగతి అంతా ఎన్నడూ కూడా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పిన వాడిని కాదు. అయితే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అమ్మాయి చీర కింద బేర్చాను. చీర కింద బేరిస్తే ఏదో అవసరం ఉండి ఆ చీర ఏం చేసిందంటే కిందకి తీసింది. తీస్తే కింద పడిపోయినాయి ఆ డబ్బులన్నీ. ఆ బీరువా కాడ కూర్చొని ఏడుతా ఉంది, ఎంతమంది కొంపలారిపోతే నీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఎంతమంది పిల్లల కాడ నోటికాడ బువ్వబోతే ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఎంతమంది కుటుంబాలు ఆరిపోతే ఇన్ని డబ్బులు వచ్చినాయి అని నేను ఏడుస్తావు. అరే కొంతమంది ఇది తీసుకురామని అది తీసుకురామని చెప్పి చాలామంది చాలా రకాలుగా అంటారు, ఏమైంది ఈ రకంగా అంటున్నది అని చెప్పి నీకు తెలియదులే నువ్వు మెలకుండున్నానంటే కొంచేపు ఏడిచింది, మెలకుండుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది జీవితం కాదు, ఇట్ట కాదని చెప్పేది. అయితే ఇనే కోపలో లేం, ఎందుకనంటే ఆ అమ్మాయి నా దృష్టి ఎలాగుందనంటే ఈ అమ్మాయికి ఏం తెలియదు, ఏం నాకు చెప్పే అంత మాత్రమేదే, నువ్వు కూలిగిపోయిన డబ్బులు రోజు నా 3 పెట్టెల సిగరెట్ ఖరీదు కూడా రావు, కాబట్టి నువ్వు పనికి పోవటం కూడా చాలా అర్థం అనేదాన్ని. అంటే డబ్బులు ఏ రోజు కూడా రూపాయి ఉంచుకునేది కాదు, పనికి పోయినా కూడా ఏడ తీసుకొచ్చి పెట్టేది, నా చొక్కా జోబులో తీసుకొచ్చి పెట్టేది, ఏ డబ్బులు తీసుకొచ్చినా నా చొక్కా జోబులో పెట్టేది, తీర 10 రూపాయల కూరగాయలు కొనాలన్నా కానీ నన్ను అడిగేది. ఎప్పుడు అప్పటికి ఇప్పటికి కూడా ఏదైనా సరే నా ఇష్టం చొప్పునే తను జీవించడానికి ఇష్టపడింది. అయితే దేవుడు తన కృపా కనికరమును బట్టి దయను బట్టి దేవుడు ఈ పాపాత్ముడైన వ్యక్తిని కూడా రక్షించటానికి మార్గం సుఖం చేసినాడు. ఎలాగ చేసినాడనంటే ఎవరికి పెట్టాలి ఆపది, ఎవరికి పెట్టాలి చెప్పండి, ఎవరికి పెట్టాలి, నాకు పెట్టాలి, నేను రక్షణలోకి రావాలంటే నాకు పెట్టాలి కదా,
మరి నాకు పెట్టకుండా నేను రక్షణలో రావడానికి ఆపదను ఎవరికి పెట్టిండు? ఆ అమ్మాయికి పెట్టాడు. ఆ అమ్మాయికి పెట్టినప్పుడు ఆ అమ్మాయి భయంకరమైన మరణ పరిస్థితుల్లో నుంచి రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత మరణ పడక నేను యేసుప్రభువారిని అంగీకరించినాను, నేను యేసుప్రభువారి దగ్గరకు పోతాను అన్నప్పుడు నాకు కొంత బాధగా అనిపించింది. ఎంత బాధగా అనిపించింది అంటే, అరే నేను ఎవరినైతే వద్దనుకున్నానో వాళ్ళే ఇంటికి వస్తున్నారే అని చెప్పి సరే రెండు రోజులు ఆలోచిస్తున్నాను. సరే నేనేమనుకున్నామనంటే నిజాయితీగా ఉంటుంది, మనిషి ముందు కోపాన్ని గ్రహిస్తుంది, సరే తన ఇష్టాన్ని ఎందుకు కాదనుకోవాలి, తన మరణం నుంచి తప్పించినాడు అంటున్నాడు. పోగాని ఎన్నడైనా ఎప్పుడైనా మొగుడు విడిచిపెట్టి టూర్లు పోయేది కానీ రాత్రి ఉండేది కాదు, కానీ రాత్రి ఉండేది కానీ నన్ను రమ్మని కానీ పిలవకూడదు, ఈ నీకు షరతులు అని చెప్పేవాడిని అని అంటే, ఎట్టయితే మందిరం పోవాలి, మందిరానికి పోవటం కావాలనుకుందో ఏమో నాకు తెలియదు ఆ రకంగా ఒప్పుదాలు చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో యేసు కిస్వారు నా జీవితం అంతనే కొనసాగుతుంది. రాజకీయంగా పేకాట ఇట్ట ఆ రకంగానే జీవించేవాడిని. పొలం వేసేవాళ్ళం, పొలంలో అంత వచ్చేది కాదు. ఆ బోర్లు మకల్లి మికల్లి అంటే చాలా, ఇక్కడ వేసే బోర్లు మా ఊర్లో కౌలుకు తీసుకున్న వాళ్ళు వేస్తారు వాస్తవానికి. అయితే అంత లోతు వేసినా నీళ్ళు పడేవి కాదు, అవి పంటలు సరిగ్గా బండవు. చాలా జులాయికి తిరగటం అలవాటు పడిపోతూ వచ్చినాను. ఎట్టంటే ఈ చొక్కా వేసుకున్న చొక్కా 5 రోజులు వేయాలా, కాలర్ మాయకూడదు. ఉందా గలిగిన గుడ్డలు కాస్ట్లీ గుడ్డలు. అరే వీడికి ఏం తక్కువ లేదే, ఈ బయటికి సమాజంలోకి పోతే ఈ పెద్ద ధనికుడాలా జీవించాలని ఆశపడేవాడిని. అట్నే జీవిస్తూ వచ్చినాను. నా జీవితంలో కూడా యేసుప్రభువారు నాకు ఒక దినం ఇస్తాడు నన్ను రక్షణ పొందటానికన్న సంగతి నాకు తెలియలే. ఎట్ట తెలియలేదనంటే దేవుడు తన కృపా కనికరమును బట్టి యేసుప్రభువారిని అంగీకరించింది. యేసుప్రభువారిని అంగీకరించిన తర్వాత, యేసుప్రభువారిని ఆ అమ్మాయి అంగీకరించిన తర్వాత బాప్టిజం అనే ఒక మెయిన్ ఘట్టం ఒకటి ఉంది. అయితే అప్పుడు ఆనంద్ అన్న ఇక్కడ ఉన్నాడు, అయితే తిమోతి అన్నేమో ఇనకొండలో ఉన్నాడు. బాప్టిజాలు జరుగుతున్నాయని చెప్పి ఫోన్ చేశాడు, బామ్మర్ది ఫోన్ చేశాడు, గిద్దోను ఫోన్ చేస్తే అప్పుడు కాంచే నాకు గిద్దోను అంటే చాలా కోపం. ఎంత కోపం అనంటే ఏ రోజు కూడా తన మంచి పేరు పెట్టి పిలిచేవాడిని కాదు, భిన్నమైన పేరుతో ఆ అమ్మాయి దగ్గర అనేవాడిని తప్ప వాణ్ణి ఎప్పుడు అగౌర పరిచేవాడిని కాదు నేను, కానీ భిన్నమైన పేరుతో. ఎందుకనంటే ఈడు తీసుకొచ్చి బైబిలు ఎడేసిపోయిండు. యేసుప్రభువారు అంటే తెల్లగొడ్డలు వేసుకుంటాడు కాబట్టి దెయ్యం ఈ అమ్మాయిని పట్టింది. నెక్స్ట్ ఎవరిని పట్టడానికి, నన్ను పట్టడానికి. ఇదంతా చేసింది ఎవరు? పలానోడని చెప్పి ఆ అమ్మాయిని తిట్టకుండా వాడిని తిట్టేవాడిని. వాడిని తిడితేమంటే మెలకుండుండే, తిట్టినప్పుడు ఏం మాట్లాడేది కాదు, ఒక మాట మాత్రం అనేది, ఆ యేసుప్రభువారికి దెయ్యం అయితే ఆయనే నిన్ను పట్టాలి అనేది. ఇంకంతకుమించి ఏ మాట అనేది కాదు. యేసుప్రభువారి తన దయా సంకల్పంను బట్టి ఆ రోజు పట్టిండు నిజంగానే దేవుడు. బాప్టిజాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఉండి బావకి ఇష్టమైతేనే తీసుకోలేక తీసుకోగాకని చెప్పాడు. నేను కూడా ఇంక రెడీ అయినవా, నువ్వు కూడా అందరిలాగా ముండమోపులాగా ఉండటానికి రెడీ అయినవా అంటే ఇంక నువ్వు సిద్ధపడ్డావు, ఇంక నేనేం చేయలేను, పోతే బాగోదులే అని చెప్పినాను. ఆరంభమైంది దేవుడు అప్పుడే నన్ను తన కృపచేత సంధించినాడు. అదే లోకంలో ఉంటే ఆయన నన్ను ఏం చేసినాడు, పట్టినాడు అని మాట చెప్పొచ్చు. అయితే దేవుడు తన కృపను బట్టి ఆయన ఏం చేశాడు, ఆ అమ్మాయి ఆ బాప్టిజం విషయం ఇంకా ఎత్తలే. ఎప్పుడు పోవాలా, పలాన రోజు పోవాలన్న సంగతి నాకు తెలుసు. ఏంది బాప్టిజం అంటనే ఏం తీసుకోమంటే నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు తీసుకుంటాను అన్నాడు. ఎందుకు తీసుకున్నావుగా, తీసుకుంటానంటీవిగా, దేవుడు నిన్ను కాపాడినాడంటీవిగా, ఆయనే నిన్ను రక్షకుడు అంటీవిగా, పో తీసుకోపో అని అంటే, నేనెన్నడైనా పోయినా, నువ్వు రాకుండా ఎప్పుడన్నా నేను మమ్మలూరు పోయినా, ఎప్పుడు పోయినా ఇద్దరం పోతాం ఇద్దరం వస్తాం. నాకు నచ్చేది అదేనన్నమాట. మా బయోడేటా చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. సాక్ష్యము ఎవరిది బాగలే మా కుటుంబంలో. మా తల్లిదండ్రులు నేను చిన్నప్పుడు కాంచి కూడా మందమ్ముతూ ఉంటారు,
మందమ్ముతా ఉంటారు, సాక్ష్యం బాగలేదు. ఈడకొత్తే వీళ్ళను ఒక వ్యక్తులను కూడా గాయపరిచే టైపు కాదు. ఈడకొచ్చినప్పుడు నన్ను నేను నా ప్రవర్తన కాపాడుకోవటమే సరిపోయింది, కానీ వీళ్ళల్లో ఎన్నడూ కూడా నేను పోల్చుకోవటానికి ఇష్టపడలే. వాస్తవానికి ఇష్టపడలే. ఎందుకనంటే వీళ్ళ బిహేవియర్ అట్టుండేది, అయితే దేవ ఈ అమ్మాయి అనేది నువ్వు రాకుండా ఎప్పుడైనా నేను వచ్చేవాడిని అని, అంతకుముందు వచ్చినప్పుడల్లా ఇది అక్క మరి ఎట్ట చూసేదో ఏం చేసేదో తెలియదు, కానీ చూసేది నేను ఇటే దీనికి వెళ్ళి వచ్చేవాడిని. అయితే మళ్ళీ ఎట్ట చూస్తుందో అని ఆడ చూస్తుంది, నేను ఆమె చూస్తుందని కూడా, అక్క చూస్తుందని కూడా, సిగరెట్ తాగితే ఆమె దగ్గరికి రాదనుకుంటే కూడా, సిగరెట్ కూడా సిగరెట్ తాగుతున్నా కానీ ఏం రామయ్య బాగున్నారా ఎప్పుడు వచ్చిండ్రు అని చెప్పి మాటలు కలిపేది. మాటలు కలపటం అట్ట చెప్పేటట్టు చెప్పి యేసుప్రభువారిని గురించి చెప్పేది. యేసుప్రభువారిని గురించి చెప్పేటప్పుడు ఆ సిగరెట్లు తాగితే తాని జరుగుద్ది ఇట్ట చెప్పుకుంటుంది. ఫస్ట్ ఏం చెప్పేదంటే మనకు నష్టం జరిగేది దాని గురించి వచ్చి, యేసుప్రభువారిని నమ్ముకోకపోతే నరకంలో పడతావు, యేసుప్రభువారిని నమ్ముకుంటే నువ్వు పరలోకం పోతావు, ఈ మాటలు అన్నా నాకు చెప్పలే, దానివలన నీ కుటుంబం పాడైపోద్ది, నీ బిడ్డలు పారైపోతారు, నీ భార్య చూడు ఎంత ఆపదల నుంచి రక్షణ పొందిందో, నీ భార్య చూడు ఎంత ఆపదలో గురించి దేవుడు రక్షించాడో, కాబట్టి ఈ తాగటం వలన నీ అనారోగ్యం పాడైపోద్ది, కాబట్టి తాగ్గాక అనేది. అయితే నాకు ఒక ఆలోచన కలిగేది, నా తండ్రి ఎప్పుడు కూడా నాకు ఇంత జాగ్రత్తలు చెప్పలేదే, నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా నాకు చెప్పడానికి ధైర్యం వాళ్ళకి చాలా, నేను అందరికడికి చిన్నోడిని, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాకైతే నేను అందరికడికి పెద్దోడాలంటా. యేసుప్రభువారిని నమ్మిన ఈ కొద్ది దినాలలో, యేసుక్రీస్తు వారిని రక్షణ పొందటానికి తీసుకొచ్చిన ఈ కొద్ది దినాలలో దేవుని యొక్క మహాప్రేమ అంచెలంచెలుగా విస్తరిస్తూ వచ్చినాడు. ఏం ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు, నేను మాత్రం బంగారమాలు తిరుగుతున్నాను. ఏం ప్రార్థన చేసుకుంటుందో నాకు తెలియటల్లా, ఎందుకంటే ఆ ప్రార్థన గురించి మనకు తెలితేనా తెలియదు, ఏ రకమైన ప్రార్థన చేసుకుంటుందో తెలియదు. కానీ దేవుడు మాత్రం నన్ను ఏం చేస్తున్నాడంటే, ఈడకొచ్చినాడు తీసుకొచ్చినాడు, బాప్టిజం ఇప్పించినాడు, బాప్టిజం ఇచ్చిన తర్వాత నేను కూడా ఈడకు రానులేని చెప్పి నువ్వు అని అంటే, నువ్వు ఇంత లెక్కొచ్చినావు, బాప్టిజం నన్ను ఎట్ట ముంచుతురో కూడా నువ్వు చూడాలి కదా, ఇన్ని చేసిన వ్యక్తి ఇది ఒక్కటి నీ చేతి నువ్వు కళ్ళారు చూడకుండా పోతావు అని అంటే, సరే ఇది ఆశపడుతుంది కదా అని చెప్పి ఆ ఎక్కరో కూడా పోయినాను. ఆ ఎక్కరో పోయినాక నేను అడుగడుగు కండిషన్ అడిగడుగు, సరే బల్లా పిల్లి వస్తగానే అన్నంగా రాను, సరే ఏడనంగా ఇనకొండ వస్తగాని మందిరం కాడికి రాను, ఇనకొండలో మందిరం కాడికి వస్తగాని ఆడికి ఆడికి వచ్చి పోతారంట ఆడికి రానని, ఆడికి ఆడికి ఈ ఒక్కరవరా వాడిని నేను తీసుకుంటుంటే పిల్లగాడు వాడు అంతమంది జనంలో తప్పిపోతాడు, వాడిని అన్న పట్టుకోవటానికి నువ్వు రావాలి కదా, అరే ఇది కూడా కరెక్టే కదా, నేను లేకపోతే ఆ అమ్మాయి ఎట్ట అని చెప్పి అంచెలంచెలుగా దేవుడు ఈ కార్యం చేయటానికి ఇష్టపడినాడు. అయితే బాప్టిజం పొందినది తర్వాత ఒక రోజు ఉన్నాం, తర్వాత మా ఊరు వెళ్ళిపోయినాం. మా ఊరు పోయిన తర్వాత దేవుడు తన కృపా కణికరమును బట్టి దేవుడు నన్ను సంధించడం ఆరంభించినాడు. ఒకరోజు తన ప్రేమను బట్టి తన మెల్లని స్వరం చేత నన్ను సంధిస్తూ వచ్చినాడు. కఠినమైన జీవితంలో జీవిస్తున్న నన్ను ఆయన మార్చడానికి అవలంబించినాడు. ఎంతగా అవలంబించినాడంటే ఆయన మెల్లని స్వరంతో నేనే అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అప్పుడు మెయిన్ గేట్ లేదు, బయట గేట్ అసలే లేదు, ఒక్కటే తలుపు ఉండేది. ఆ తలుపు తీసుకొని చూస్తే ఎవరు లేరు, ఎవరు నేను అంటున్నారని చెప్పి చూసినాను. చాంచేపుడికి దేవుని స్వరం అన్న సంగతి అర్థమైంది. తర్వాత దేవుడు తన కృపా కణికరమును బట్టి ఒక 10-15 నిమిషాలు దేవుడు నాతో మాట్లాడటం ఆరంభించినాడు. మాట్లాడిన తర్వాత 2 గంటల సేపు నా జీవితము ఆయనతో, నాతో ఆయన ఎంతో జీవితం, పాపాలు ఒప్పుకోవటం క్షమించటం. ఆ మోకాలం మీద ఉంటాం ఫస్ట్సారి కాబట్టి నాకు తెలియకుండా నా అవయవాలు మొత్తం కూడా పట్టకపోతూ వచ్చినాయి. ఎంతగా పట్టకపోతూ వచ్చినాయనంటే నాకు స్పర్శ లేదు. మరి సుమారు మళ్ళీ 1 గంటన్నరకి మరలి అయ్యి మళ్ళీ యథామామూలోకి రావటానికి 1 గంట గంటన్నర
పడుతూ వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనను మీ మధ్య నుంచి తప్పించడానికి ఇష్టపడినాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తప్పించడానికి ఇష్టపడటలే. అయితే కొంత ఆ పేకాటనే చేసినాను కాబట్టి ఆ పేకాటలోనే విస్తారమైన అప్పులైనాయి. ఎంత విస్తారమైన అప్పులైనాయంటే ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి అనంత అప్పు తీసుకుని వచ్చినాను. ఎందుకు మీకు అది చెప్పకుండా దాటివేయాలి అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఊరుకోవటం లేదు. అయితే నేను మరణం అవుతానన్న సంగతి తాను గ్రహిస్తూ వచ్చినది. తాను నేను ఏదో అపాయం చేసుకుంటానని చెప్పి తాను ఏదో గ్రహించి తాను సొమ్ము అంతా కూడా ఇచ్చి తన వాళ్ళ అమ్మోలు చేపించింది అంతా కూడా ఇచ్చి, నిన్ను ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసేయి అని చెప్పి వేసినాను. వాస్తవానికి పేకాట్లాడే వాళ్ళందరూ కూడా నార్మల్ వడ్డీకి తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీలు తీసుకుంటారు. దాదాపు నాకు ఎంత వచ్చింది, దగ్గర 28 లక్షలు అప్పు ఉంది. వడ్డీలు చూసుకుంటే విస్తారంగా దగ్గర 35 దాకా వచ్చింది. నా కమ్మిన పొలం అంతా చూసుకుంటే ఇంకా నాకు దగ్గర 16,000 అప్పు మిగిలింది. అన్ని డబ్బులు అప్పులు ఘట్టంగా 16,000 మిగిలితే ఆ 16,000 ఏది అన్ని ఘట్టంగా 16,000 అప్పు మిగిలింది. ఆ 16,000 కూడా నరేంద్ర అని అప్పుడే కొత్తగా జగను గవర్నమెంట్లోకి వచ్చినాడు కనుక అమ్మఒడి వేసినప్పుడు తాను వచ్చిన ఆ 15,000 కడితే ఇంకా 25,000 అప్పు మిగిలిపోయినది. అప్పుడు చేనమ్మిన ఆయన మా అన్నయ్య కాబట్టి, మా పెదయ్య కొడుకు కాబట్టి, ఈ ఒక్క సంవత్సరం నేను పైరేసుకుంటాను, అవి కూడా ఏదో నెట్టినే టమాటాలు వేసుకుంటాను అని చెప్పి చెప్పినాను. చెప్తే సరే వేసుకోపు అని చెప్పి ఊరకిచ్చినాడు. నా చేను నాకు ఇవ్వటం కూడా కాదు, తన చేను కూడా ఊరకిచ్చినాడు. ఎందుకనంటే నేను ఎవరి దగ్గర పోయి కూడా ఎప్పుడు కూడా నేను దేహి అని చెప్పి అడిగిన వాడిని కాదు. తన ఆ సంవత్సరం తన చేను కూడా నాకు ఊరకనే ఇస్తూ వచ్చినాడు. అయితే ఆ సంవత్సరం బాగా ఇబ్బంది పెట్టినాను. ఎంత ఇబ్బంది అని అంటే, చూడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా పనికి పోని వ్యక్తిని దేవుడు నా గర్వ పొరలన్నిటిని ఏం చేసినాడంటే రాల్చి ఏం చేశాడంటే చిట్టి దోశలన్నీ ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి. ఇది చిట్టి దోశలు అంటే సార దోశలు, చిన్న చిన్న దోశలు చేపల కూరలలో వాటిలో వేసుకుంటారు. శాలల్లో ఉండే కొద్దిగా మీడియం ఉంటాయి, తెలంగాణ దోశ అంటారు ఇప్పుడు. అయితే అయ్యేసినాను. విస్తారమైన పంట పండింది. మొదట లాక్డౌన్ పడింది. చూడు ఇంకా టమాటాలు బజార్ తిరిగి అమ్మటం, వాళ్ళేమనుకుంటారు మా కళ్ళి బజార్లో సువార్త ప్రకటిస్తేనే ఏం సేవ, దేవుని సేవకులేని మీరేంది అమ్ముతున్నారని అంటే ఏం అమ్మకూడదా, యథార్థంగానే ఎట్నైనా బతకొచ్చు, కాబట్టి మీకు తెలియదు నేను ఇంకా సేవకుని కాదు అని చెప్పేవాడిని. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, సేవకులే కదా దేవుని వాక్యం చెప్పేది అనుకునేవాళ్ళు. కాబట్టి చుట్టుపక్కల అన్నీ కూడా బజార్ తిరిగి దోశ ఇత్తనాలు కొట్టించి దగ్గర ఎన్ని టిక్కీలు దోశ ఇత్తనాలు అయినాయంటే దగ్గర 8-9 టిక్కీలు దోశ ఇత్తనాలు అయినాయి. బజార్ తిరిగి ఊరు తిరిగి దోశ ఇత్తనాలు అమ్మి అట్టమిట్టమి అన్నీ అప్పులు తీసేసుకున్నాక దేవుడు తన కృపా కనికరమును బట్టి దయను బట్టి ఏం చేశాడంటే, ఇంకా ఏం చేయాలి ప్రభా, ఇంకేం చేయాలి, విడిపించావు, ఆస్తి పోయిందన్న బాధ లేదు, ఇవన్నీ పోయిన బాధలు లేవు, ఒకటే దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ సంతోషం నా హృదయంలో ఎంతగా ఉండేదంటే మా నాన్న ఎంతో దుఃఖించేవాడు. అరే ఎంతో దేవుని యొక్క కృపను బట్టి ఎంతో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, పొలం ఉంది ఉండేదిలే అనుకున్నారు. చాలా వినండి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతనే లైవ్ ఉంది, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతనే నాకు అప్పు అయింది, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతనే నేను ఏం చేశాను తెలుసా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతనే పొలం అమ్మినాను. బహుశా రేపు లైవ్ వినే వాళ్ళైన మీరైనా యేసు ప్రభు అంత కరుణ లేని వ్యక్తియా అని మీరు అనుకోవచ్చు. అయితే యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పి కూడా దుబారుకు తిరిగితే అంతే ఉంటుంది పరిస్థితులు. యేసు ప్రభుని నమ్ముకొని ఆయనమేనా అనుకుంటే ఆయన తీరుస్తాడే తప్ప, యేసు ప్రభుని ఊరక నమ్ముకున్నానని చెప్పి నా పని నేను చేసుకుంటూ పోతే అప్పులు అవుతూనే
ఉంటాయి. ఎట్ట అప్పులు అవుతూ ఉంటాయి అంటే వాస్తవానికి మనము 4 లక్షలు తీసుకుంటే 1 లక్ష సాధారణమైన వడ్డీ కట్టాల. అలాంటి ఇంకా దుబారు వడ్డీలు అంటే ఎట్ట ఉంటాయి అంటే అవి మనం చెప్పాల్సిన పని ఇంకా లేదు. మనం కళ్ళు మూసుకొని తెలుసుకుంటే అలకే 2 ఏళ్లలోనే డబుల్కు డబుల్ అయ్యి వడ్డీ కట్టలేనంత పరిస్థితులు వచ్చేసినాయి. అట్ట అన్ని అమ్మి బయటికి రావడానికి దేవుడు తన కృపా కనికరమును బట్టి సహాయం చేస్తూ వచ్చినాడు. సహాయం చేసి ఆయన రక్షణ అనుగ్రహించడానికి మొదలుపెట్టినాడు. మొదలుపెట్టి ఏం ప్రార్థన చేస్తున్నదో తెలియదు. మాచర్లపోయినాను, బండేసుకున్నాను తెలియదు, ఇబ్రహం సవాసం అన్నది తెలియదు, దేవుని మందిరం అన్న దేవుడి మందిరం అంటే బహుశా ఎట్ట ఉంటుందంటే పైన ఒక సిలువ వేసి ఆ సిలువకు అడ్డబడ్డ వేసి సిలువ చర్చిల పైన అలాగుంటుందిలే అని చెప్పి ఒక నమూనా కలిగి ఉండేవాడిని తప్ప ఇలాగ వాక్యాలు రాస్తారు అలాగన్న ఆశ నాకు తెలియదు. వాస్తవానికి దేవుడు నన్ను తిప్పుతున్నాడు. మొదటి రోజు పోయినాను, మాచెల్ అంతా దేలాడినాను, వచ్చిన ఈ అమ్మాయికి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ఈగో ఇంకా సావలేదు. అయితే తర్వాత మళ్ళీ 2వ రోజు పోయినా, 3వ రోజు ఈ అమ్మాయికి ఎవరైతే ఎనకొండలో బాప్టిజం ఇచ్చినారో రాజారావుతోని దేవదాస్ అన్న ఉన్నాడు. దేవదాస్ అన్న ఆయన ఏం చేశాడంటే పొద్దుగుకే మంగళ బాగా లోపల పైన లోపల బండి వేసుకొని బండి పైన లింగి కట్టుకొని చెట్లకు నీళ్లు కొడతా ఉన్నాడు. నీళ్లు కొడతా ఉంటే వాళ్ళకి ఆయన కాళ్ళు మోకాళ్ళు ఇంతింత ఎడలుపు మచ్చల కాయలు కాసినాడు. నా మనసులో ఒక నిశ్చయిత ఇచ్చినాడు. ఏంటంటే ఈయనే అంటే ఆయన ఈయననే అని ఆయన అడగలేదు. 2వ ప్రభుదినం ఈ అమ్మాయికి ఏం చెప్పానంటే మనము మాచర్ల పోతున్నాము అనంటే మాచర్లు పోతున్నాము అనంటే మనం మాచర్లు పోతున్నామా, మనం మాచర్లు అవును మనం మాచర్లు పోతున్నాం అని చెప్పి ఆ రోజు నుంచి దేవుని కృపలో దేవుని దయలో ఎదగటానికి సహాయం చేస్తూ వచ్చినాడు. అయితే ఇలాగనే జరిగినది జరుగుతున్నది, అన్ని పరిస్థితులు అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఒకరి తర్వాత సేవకుడు దేవదాస్ అన్న వెళ్ళిపోయినాడు. సత్యవర్ధన్ అన్న ఎనకొండ మొన్నటి దాకా చేసిపోయిన సత్యవర్ధన్ అన్న మాచర్లకు వచ్చినాడు. మాచర్లకు వచ్చిన తర్వాత దేవుడు రక్షణ తీర్మానంలోకి తీసుకొని వచ్చినాడు. రక్షణ తీర్మానంలోకి 2012 8వ సంవత్సరంలో 8వ నెలలో ఏం చేశాడంటే ఆయన రక్షించటానికి ఆయన ఆరంభించినాడు. రక్షించినాడు, బాప్టిజం తొట్టులోకి తీసుకుపోయినాడు, ముంచినాడు. ఆ రోజు కొత్త బట్టలు కుట్టించుకున్నాం కదా, కుట్టించుకొని వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ రోజు అన్నది కదా నిన్ను యేసుప్రభువారు పట్టాలి అనని. ఆ రోజు యేసుప్రభువారు పట్టినాడు కదా, ఆ రోజు వదిలినాడు నన్ను. ఆ రోజు పట్టి వదిలిపోయిన తర్వాత నాకు తెలియకుండానే చేతులు కాళ్ళు గడగడ 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 వణుకుడు వస్తుంది. ఏ వ్యక్తికి సామాన్యం కూడా అదిరిపోయేవాడిని కాదు. ఎందుకనంటే అది వాస్తవానికి మాకుండేదాన్ని బట్టి ఎట్నో తెలియదు, కానీ ఎవరిని కూడా పొరపాటుకు కూడా అరా అని అంటే మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. అది ఎవరైనా సరే, అదర కులం ఎవరైనా సరే అరే అని అంటే మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే ఒప్పుకునేవాడిని కాదు. నేను సవాసం అంతా కూడా మనవాళ్ళతో చేయను, అంత రెడ్లతో కమ్మల పిల్లలతో వీళ్ళతో సవాసం చేసేవాడిని. వాళ్ళు కూడా నన్ను కూడా మర్యాదగా రామయ్య అని పిలవాలి. అట్టగా నేను కోరుకునేవాడు. వాళ్ళు కూడా నన్ను అంతే ఉంటారు. నేను మొక్కోపిగా ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అలాగనే ఉంటారు. అయితే చూడు, ఎట్టంటే ఒక పసిపిల్లగాడిని ఎలాగో వణుకుతున్నానో అలాగ వణుకుతూ ఉన్నాను. అరే నేనేనా యేసుప్రభువారి మందిరంలోకి వచ్చింది, నేనేనా యేసుప్రభువారి యొద్ద బాప్టిజం తీసుకుంది, నేనేనా అని చెప్పి వెనక్కి చూస్తే నాకు సిగ్గేస్తుంది. వెనక్కి చూస్తే ఏంది నేను ఏడున్నాను, అసలు నేనెందుకు ఏడున్నాను అని చెప్పి సిగ్గేసేది. నాకు తెలియకుండానే ఏం చేశాను, తలంచుకునేవాడిని. అప్పుడు దాకా ఎంతో రొమ్ము విరుసుకొని ఉన్న వ్యక్తిని నాకు తెలియకుండానే నాలో వణుకొచ్చేసింది. ఎంతగా వణుకొచ్చేసిందనంటే అసలు నేనేంది, యేసుప్రభువారిని నమ్ముకోవటం ఏంది, వీడికి రావటం ఏంది, అసలు వీళ్ళు ఎవరు అన్నంతగా నేను దేవుడు నన్ను ఆవరిస్తూ వచ్చినాడు. తర్వాత చిన్నగా దేవుని కృపలో దేవుని సేవకుడు నన్ను అంచెలంచెలుగా ప్రేమించడం మొదలుపెట్టినాడు. ఎంత మొదలుపెట్టినాడంటే చెబుతూ మీరు వింటారో లేదో కానీ
అట చేసి ఉంటాడాయా అని అనొచ్చు. బహుశా మన హృదయకి ఉండేవాడు మన సెలవులకు వచ్చి చూసొద్దాం అని చెప్పి మన ఫోన్ చేస్తే, లేన్ టైటస్ నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాను అని అన్నాడు. అంటే ఈ మధ్యలో కూడా వెళ్ళి ఛాన్సాలు పోయాను, అయితే మళ్ళీ కూడా దేవుని సేవకుడిగా మమ్మల్ని నియమించినప్పుడు ఒకసారి ఆయన కలిసి ప్రార్థన చేపించుకుందామని అందామని ఫోన్ చేస్తే, ఆయన ఏం చేసేవాడంటే సోఫా ఉండేది, ఆ సోఫాలో కూర్చునేవాడు. అయితే నేను సోఫాలో కూర్చోకుండా ఎదురు పోయి కింద కూర్చునేవాడు. ఏం చేసేవాడో తెలుసా, ఏం చెప్పేవాడో తెలుసా, ఎవరైనా ఉన్నప్పుడు సరే నీ ఇష్టంగా నువ్వు ఎట్టనైనా ఉండు, కానీ నేనున్నప్పుడు మాత్రం తండ్రి కుమారుడు సంబంధం మాత్రమే మన మధ్య ఉండాలి, గుర్తుపెట్టుకో అని. అంటే నువ్వు నేను ఏరువేరు కాదు అని చెప్పి భుజాల మీద సంకలో చేతులు వేసి కూర్చోబెట్టుకున్నారు. నువ్వెవరో తెలుసా, మాది కల్లకుంట. ఏది? నర్సాపేట కాడ కల్లకుంట. కల్లకుంట అంటే మాది, నీది కూడా కల్లకుంటే కాబట్టి నువ్వు నా కుమారుడు అని చెప్పి ఎంత ప్రోత్సహించేవాడు అని అంటే, లోకములో ఉన్న ప్రేమకు ఇక్కడ ప్రేమకు ఇక్కడ చూపించిన ఎజక్క చూపించిన ప్రేమకు చూస్తే ఎంత వ్యత్యాసం ఉందని అంటే చాలా పూర్తి చేంజ్ ఉండేది. ఏ వ్యక్తి కూడా సామాన్యంగా లోకంలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఎదురుకొచ్చి నాతో మాట్లాడటానికి ఎవరు కూడా ధైర్యము చేసేవాళ్ళు కాదు. ఎందుకనంటే యవనస్తులు వస్తే యవనస్తులకు ఏం కావాలనో అది వాళ్ళకి నేను ఇచ్చేవాని. అన్నాడు కష్టపడ్డవని కాదు కాబట్టి నా జోబులో విస్తారమైన డబ్బులు ఉండేవి కాబట్టి ఏం చేసేవాళ్ళని అంటే, వాళ్ళు క్రికెట్ ఆడతారా వాలీబాల్ ఆడతారా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాని. వాళ్ళు ఎన్నడూ కూడా నేను ఏదన్నా దేనికన్నా పిలిస్తే వచ్చేవారు. అయితే ఎట్నే ఏదన్నా పండగలు జరిగినాయా విస్తారంగా డబ్బులు, వినాయకమయ్య పండగ జరిగిందా దాంట్లో ఎంత ఖర్చు అయితే అంత నేను సగం పెట్టుకుంటాను, మీరందరూ సగం పెట్టుకునేవారు అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మహా అయితే పొగిడేవారు, కష్టాలను తీసేయలేరు కదా, పొగిడేవాళ్ళు అంతే. ఏమైనది పొగిడేవారు. అయితే దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి దేవుని కనికరమును బట్టి ఇటన్నిటి నుండి విడిపిస్తూ వచ్చినాడు. రక్షణ ఆనందం అలాగిస్తూ వచ్చినాడు. ఇది రక్షణ ఆనందం. ఒక 10-15 నిమిషాల్లో దేవుడు నన్ను ఈ రక్షింపబడిన నాటి నుండి నన్ను ఒక ఇంతైన భక్తి చేయటానికి ప్రేరేపించినాడు. ఎందుకు ఇంతైన భక్తి అన్నానంటే, నేను సదాగా ఏ వ్యక్తి చెబితే కూడా వినటానికి ఇష్టపడేవాడిని కాదు మొదటి కాంచి కూడా. అయితే బైబిలు ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి నాకు ఏదో బైబిలు నాకు అలాగనే వచ్చింది, ఆ అమ్మాయికి అలాగనే వచ్చింది, ఏదో కళ్ళెదురుట్టు బైబిలు లైన్లుగా పోయినట్టుగా అనిపించింది. ఇది ఏందని చెప్పి మేము పోయే బేతేల్లో దివోరక్కని మా చెల్ల సంఘ పెద్ద భార్య ఆమెను అడిగితే, టైటస్ మీకు దేవుడు చదువు ఇచ్చేటట్టున్నాడు కాబట్టి దేవుడి దగ్గర మీరు అడగండి, దేవుడు మీకు చదివిస్తాడు అన్నాను. అంటే మొదటప్పుడు కాంచి ఏమని ప్రార్థన చేసుకునేవాని అంటే, ఈరోజు ప్రార్థన అలవాటు పడినప్పుడు ఈ బైబులు ఎన్నో పర్యాయాలను తరివేవాడిని, ఈ మేలైన మాటలు ఎవరో చెబితే నాన్నా ప్రభా మాకు లేదా భాగ్యం ప్రభా, అపవాది నన్ను చిన్నప్పుడే నన్ను దారి తప్పించినాడు. ఎందుకనంటే ప్రభా నీవు నన్ను దేవా ఇక్కడ నాకు తెలియదు కానీ నేను విన్నాను, నీ యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము కొదవలేదని విన్నాను ప్రభా, నీ యందు నేను భయభక్త సంపూర్ణంగా చూపలేను కానీ నీవు మాత్రం నన్ను భయభక్తులో నిలిపి మాత్రం ఈ మేలైన మాటలు నాకు ఇయ్యగలవు అని చెప్పి పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన చేస్తూ వచ్చి మా అన్నయ్య కూతురు ఉంటే ఆ అమ్మాయి అన్నది, మీరు బైబిల్ చదవాలి అని అంటే మొట్టమొదట మీరేం చేయాలంటే మీరు కాగుడింతో నేర్చుకోవాలి అని అన్నది. కాగుడింతో నేర్చుకోవాలంటే ఎన్నాళ్ళు పట్టుద్దాం ఆయన అంటే, 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పెట్టవచ్చు, 6 నెలలు పెట్టవచ్చు, ఎందుకంటే మీకేం తెలియదు కాబట్టి అని అన్నది. దేవుడు అట్నే దేవుని కృపను బట్టి బైబిల్ కూడా చదవటానికి కృపనిచ్చాడు. అయితే బైబిల్ చదవటం ఆరంభించిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టినాడు. ఈ మాట చదువుకుందాం, ఈ మాట చదివిన తర్వాత 5-10 నిమిషాల్లో మనము ముగించుకుందాం. కీర్తన 11వ అధ్యాయం.
ఎందుకు ఇంతైన బత్తి అన్నానంటే ఇక్కడ కొన్ని మాటలు ఈ 10 నిమిషాల్లో మనం చూసుకుందాం. ఇంతైన బత్తి నా కొరకు నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే 11 4 5 చదువుదాం. చదవండి. ఒకళ్ళు ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, కనదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. ఇక్కడ ఈ మాట, ఈ అధ్యాయంలో ఈ రెండు మాటలు ఎంత స్పష్టంగా అర్థమైనాయి అని అంటే, యెహోవా నన్ను ఏం చేస్తుందంట, చూస్తున్నాడు అంటే ఎడ చూస్తున్నా, లోకమంతా చూస్తున్నాడు. అంతేకాదు నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు. అయితే ఎవరు నీతిమంతుడు అని అంటే, యోహాను సువార్తలో చెబుతాడు ఎవరైతే నీతి నిమిత్తమై ఇప్పటికి ఇలాగ కానీయమని యేసుప్రవారు యోహానుతో అంటాడో నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు. నీతి అని అంటే ఏంటంటే, ఎవరైతే యేసుప్రవారు బాప్టిజం తీసుకోమని అన్నాడో, ఎవరైతే జరిగించినారో వారు నీతిని ఆరంభించడానికి మొదలుపెట్టినవారు. అంటే నీతిని జరిగించడానికి నేను కూడా ఉన్నాను కాబట్టి ఈయన కూడా నన్ను ఏం చేస్తున్నాడంట, పరీక్షిస్తున్నాడు అన్న ఆ మాట అనువున నన్ను సంధిస్తూ వచ్చినది. ఎంతగా సంధిస్తూ వచ్చిందంటే, ఇంకా చూడు, చూసి ఆయన చూస్తున్నాడన్న భయంతో ఎన్నడూ కూడా నేను కుర్చీ మీద కూర్చునేవాడిని కానీ. ఎందుకు మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, ఇంత భక్తి అని కుర్చీ మీద కూర్చునేవాడిని కాదు, కూర్చునేవాడిని కానీ ఎన్నడూ కూడా రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు కాలు మీద కాలు వేసుకునేవాడిని కాదు. ఏ మనిషిటి దగ్గర విధేయత చూపించాలన్నది కాదు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దగ్గర నేను గర్వంగా ఉండకూడదు అన్న మొదట నేను అసలు ఎన్నడూ నేను కుర్చీ ఎక్కకూడదు అనుకున్నాను. అయితే దేవుని కృపా కనికరమును బట్టి ఆయన దయ నాలో ఉన్న గర్వ పొరలు ఇంకా అంచటానికి, ఆయన స్వరూపములో నన్ను మార్చటానికి అపవాది ఇంకా నన్ను ఏం చేయాలంట, ఆ ప్రాంతంలో నుంచి తీసివేయటానికి భౌతిక సంబంధమైన ఆ యాక్సిడెంట్లు నన్ను ఎన్నో ఎదుర్కొన్నాయి. ఎన్ని ఎదుర్కొన్నాయంటే వాస్తవానికి తగాదలకు కానీ గొడవలకు కానీ ముందుండేవాడిని. నా కొరకు నేనేమనుకునేవానంటే చాలా బలముగా ఉండేవాడిని. ఎందుకనంటే ఏదన్నా కొట్లాటలు ఏదన్నా ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురిని కొట్టగలిగి కొట్టినంత సామర్థ్యం కలిగిన వాడిగా ఉండేవాడిని. అందుకని నాలో నాకేమనిపించేదంటే, నేను బహు బలం కలిగిన వ్యక్తిని అని. చివరి లాడికి చిన్నగా ఏం చేశాడంటే, నాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నా బలం మొత్తం బలహీనం చేసినాడు దేవుడు. ఎలాగ చేసినాడంటే, ఈ చెయ్యి 3 సార్లు ఇరిగింది, ఈ కాలు 3 సార్లు కట్టుకు 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి నరాలు ప్యాచర్ అవుతూ వచ్చినాయి. ఏమికి ఇరిగింది కాదు, చిట్లటం నరాలు ప్యాచర్ కావటం. చూడు ఎన్నిసార్లు పర్యాయాలు అనుకునేది ఏంది, నువ్వు దేవుని నమ్ముకున్న కొంతమంది అనుకు నా సవాసగాలని, ఏంది యేసుప్రభుని నమ్ముకున్న నాకు ఇన్ని కట్లు వేసుకుని తిరుగుతున్నా అంటే, దేవుడు నన్ను ప్రేమించి ఏం చేసినంట ఈ కొద్ది అపాయంలోని పంపించాడు. కొంతమంది అయితే చూడు మన సహవాస కలిగిన వారు చనిపోయినారు అని చెప్పేవాడిని. ఏం చేసేవాడినంటే, దేవుడైతే నన్ను ఈ కొద్ది అపాయంలో తప్పించినాడు, అయితే మన సహవాసం కలిగిన వాళ్ళే చూడు ఎంతోమంది చనిపోయినారు చూడు, అంటే వాళ్ళకంటే మిక్కిలి దుర్మార్గుని అయినా నన్ను ప్రేమించినాడని చెప్పి లోకంలో ఉన్నవారు ఇదివరకు సేయం చేసిన అన్నంటే, నీతో మాట్లాడలేమయ్యా, నీకు ఇప్పుడు యేసుప్రవారు నీకు ఇప్పుడు కొండై కూర్చున్నాడని మాట్లాడేవాళ్ళు. అయితే దేవుడు తన కనికరమును బట్టి, తన ఉద్దేశమును బట్టి, తన ఏర్పాటును బట్టి, తన విశేషమైన కనికరమును బట్టి నా బలమంతా బలహీనం చేసినాడు. ఎంత బలం చేసినాడంటే, నేను కుర్జీ ఎక్కకూడదని తీర్మానం చేసుకుంటే ప్రభా మరి ఏం చేయాలి, కూర్చుంటే కొద్దిసేపు కూర్చుంటే కాలంతా కూడా ఏం చేయబడుద్ది అంటే తిమ్మిరెక్కుద్ది. ఇంకా చూడు, నేను మంచికి తెలిసిన దానికంటే కూడా ఈ దాదాపు ఈ పల్నాడు ఏరియాలో నేను మంచికి తెలిసిన దానికంటే కూడా చెడుగే ఉండేది. ఎప్పుడు కూడా ఇట్ట ఈ సాచి ఇట్టనే ఉండే కానీ ఇట్ట ఉండేవాడిని కాదు. అయితే నేను రక్షింపబడిన కొత్తలో ఇబ్రోన్లో యవనస్తుల మీటింగ్ విన్నప్పుడు ఆడ ఒక పెద్ద ఆయన ఉండి దించు అని అన్నాడు.
ఏం దించాలి అని అన్న నీ ఛాతి దించు అని అన్నాడు ఎందుకు దించాలి అని అన్న దించకపోతే ఎదురు దెబ్బలు మామూలుగా తగలవు అని అన్నాడు ఆ ఎందుకు దించాలి నేను ఏమన్నా పాపం చేసినా అని అంటే చూడు నిజమైన నిజంగానే ఎన్ని ఎదురు దెబ్బలు అంటే ఏడవ దెబ్బ తగల దెబ్బ అగపడేది కాదు ఏడ్చేది ఎంతగా ఏడ్చేది అంటే ఒకటి అన్నీ చేసిన తర్వాత దేవుడు మాట్లాడతాడు సంతోషించేది సంతోషి స్టెప్పులు స్టెప్పులు పడా స్టెప్పులు స్టెప్పులు పడా దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు అదే భయం అదే భయం అదే భయం అదే భయం అంచెల 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 అంచెలగా దేవుడు రక్షణ ఆనందంలో రక్షణ పొందిన తర్వాత కూడా తీసుకొని రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఇష్టపడుతూ వచ్చిన తర్వాత ఆ బాప్టిజం తీసుకున్న ఆ సంవత్సరమే బాప్టిజం తీసుకునేటప్పుడు అప్పటికే నేను నెత్తికి రంగేసేవాడిని రంగేసేటప్పుడు ఏం చేశానంటే బాగా చిన్న కటింగ్ అంటే అప్పుడు దాకా నాకు దేవుడిది మాట్లాడుతూ రక్షణ పొందిన తర్వాత నేను మాట్లాడి సత్యవర్ధన నేను అంగ పోకపోతే వాళ్ళకే నేనేం చేశానంటే నా నెత్తి ఎంత బాగా తెల్లగైపోయేది ఏంది టైటస్ రంగే లేదేంది అని అన్నాడు లేదన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన దృష్టికి నేను ఏసుదారిగా అగపడాలని అనుకోవటల్లా ఏది వేసినా కానీ ముందు దేవునికి మహిమకరంగా ఉండాలి యథార్థంగా ఉండాలి చెప్పేదే చేయాలి చేసేదే చెప్పాలి నీ ముంగల నీకు నచ్చినట్టుగా నా ముంగల నేను నచ్చినట్టుగా ఆ స్వభావం నాకు లేదనంటే ఆ రోజు నిజంగా ఆయన ఏం చేశాడంటే సత్యవర్ధన్ అన్న రంగేశ్వరుడు గనుక అప్పుడు పోయి ఆయన ఆ రోజు నా కాడికి వచ్చిన విశ్వాసే ఇలాగుంటే నేనెందుకు ఇలాగుండాలా అని వెళ్ళిపోయి ఆయన పోయి అంట కొట్టించుకొని వచ్చినాడు అయితే రెండో వారం కల్లా నేను పోయి చూస్తే వాళ్ళకే నాకు చాలా సంతోషం అనిపించింది ఎంత సంతోషం అనిపించింది అంటే ఈ పాపి అయిన వ్యక్తిని కూడా సాక్షిగా ఉండటానికి ఇష్టపడినాడు మీకు ఒక సంగతి చెప్పాలని ఇష్టపడుతున్నాను ఇంకా సాక్ష్యము వాస్తవానికి దేవుని కృపా కనికరమును బట్టి అంటే నిజమైన సాక్ష్యం యేసుప్రభువారిది మానవుల సాక్ష్యం ఒకసారి చెప్పి రెండుసార్లు చెప్పి మూడోసారి చెబితే ఎంత పెద్ద సాక్ష్యం అయిన సరే ఇసుకొచ్చేస్తుంది కాబట్టి నిజంగా దేవుడి అనుభవంలో మనం నడవటానికి ఆయన దృష్టి చూస్తున్నాడన్న భయం కలిగి అప్పటికిప్పటికి నడిస్తే దేవుడు అందరినీ సాక్ష్యవంతులుగా తీరుస్తాడు నిన్ను నన్ను అందరినీ సాక్షులుగా తీరుస్తాడు వాస్తవానికి బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా ఒక వ్యక్తి చాలా నేను ముగ్గురు వ్యక్తులను చూపిద్దాం అనుకున్నాను సమయం లేదు కాబట్టి దేవుడు తన ప్రణాళికను చొప్పున నీవు నేను కూడా దేవుళ్ళలోకి వచ్చినాక పరిపరి విధములుగా దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు ఎలాగ ఇష్టపడతాడంటే మనం చేసే పని అంతా కూడా ఏదో నీ మెప్పు కొరకు నా మెప్పు కొరకు ఎవరో భయం కొరకు చేసేది కాదు అందుకనే ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయమని దేవుని మహిమ కొరకు చేయాలి ఏది చేసినా కాబట్టి దాని కొరకు చేయటానికే దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు ఎంతగా ఏర్పరచుకుంటూ వచ్చినాడంటే నేను దేవుని సేవా తీర్మానంలోకి రావటానికి ఒక మధ్యలో ఐదుగురు శావకులలో ఒక ఇద్దరికి బాగా ఇష్టలుగాను ఇద్దరికేం బాగా నా స్వభావం వారికి ఎట్టకపోయేదంటే ఇతను గర్వంగా ఉంటాడు అని నా మాటలలో వారికి అలాగుండేదో ఏమో తెలియదు వాళ్ళు ఆయనకి నిన్నేదన్నా నేను మీరు మిమ్మల్ని ఏదన్నా గాయపరిచినట్టుంటే క్షమించనన్నా కానీ నా వస్త్రధారణ ఇవన్నీ ఏం చేయబడేదంటే వాళ్ళ ముంగల వారికి డామినేషన్గా ఉండేది ఒక్కొక్క వ్యక్తి అయితే మేం కాదు సేవకులు నువ్వే సేవకుల్లాగా ఉండాలని వాళ్ళు అరే అని చెప్పి ఇంకా లాభం లేదని నా వస్త్రధారణ అంతయు మార్చి తెస్తూ వచ్చినాను ఎన్నడూ కూడా నాకు వైట్ గుడ్డలు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు కూడా స్త్రీకి ఉండే గుడ్డలు ఏ వ్యక్తికి కూడా మగ మనిషికుండవు కానీ నేనేమనుకుంటానో తెలుసా స్త్రీ కంటే కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటాను అన్నమాట ఎందుకనంటే తెల్లగా ఎప్పుడు నీటుగా ఉండాలని కోరుకుంటానన్నమాట అయితే ఆ తెల్లగుడ్డలు మొత్తం ఏరా వాళ్ళకి పంచిపెట్టి ఇంకా రంగురంగు గుడ్డలు కొనుక్కున్నాను అట్ట సరే వాళ్ళకి తృప్తిగా ఉందో తెలియదు నాకైతే మాత్రం సరే వాళ్ళకైతే ఇప్పుడు అలాగ లేననుకునే అని అట్టలేననుకున్నా గుడ్డలు మారితేనా స్వభావం కదా మారాల్సింది
స్వభావం కదా. అయితే వారి నా మాటలలో నా ప్రవర్తనలో లేదు వాళ్ళకు లోబడిన తనం కానొస్తా ఉంది. ఎందుకనంటే గర్వంగా ఉండేవాడు. ఎందుకనంటే సదాగా తాను ఏదో దేవుడు మాట్లాడితేనే వింటాడు అన్న ఒక ముద్ర ఆటోమేటిక్ ఏమైపోయింది పడిపోయింది. విశ్వాసిగా ఉన్న టయాల్లోనే చాలా ఇంత భక్తి అన్నాను కదా, విశ్వాసిగా ఉన్న టయాలలోనే చాలామంది కూడా టైటస్ మా ఇంటికి రా, ఈ దినం మా ఇంట్లో పండుకుంది కాని రా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అంతగానో సంధిస్తూ వచ్చినాడు, అంతగానే దేవుడు నలుపుతూ వచ్చినాడు, అంతగానే ఆయనతో సహవాసం చేయటానికి సహాయం చేస్తూ వచ్చినాడు, అంతగా దేవుడు తన కృపను జరిగిస్తూ వచ్చినాడు. ఇంకా లాస్ట్ మాట, వాస్తవానికి బెరాక్ అంటే నాకు చెద్ద చిరాకు. ఎందుకు అనంటే ఎప్పుడు మా ఊరు మందిరంలో విశ్వాసులు ఎట్టుంటారో తెలుసా అని చెప్పి చెప్పేది, ఎప్పుడు సినిమాలో మాటలు యాడ్ చేసేవాడిని, మా ఊర్లో ఎట్టుంటారు, మీ ఊర్లో అట్టుంటారు, ఎప్పుడు మీ ఊరే గొప్ప, మా ఊర్లో ఏం లేదా అనేవాడిని. అయితే నిజంగా నువ్వు చేతే నమ్మవు కానీ మా ఊరిలో ఉండే సహవాసం ఎట్టుంటుందంటే ఇట్ట ఆదివారం పోయి ఆదివారం రారు, సంఘ ప్రార్థన ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది, గర్ల్స్ ప్రార్థన ఉంటుంది, సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటారని చెప్పి ఈ బెరా గురించి చెబుతుంటే ఆ మందిరంలోకి పోయిన వాళ్ళే పరలోక రాజ్యం పోతారంట, ఈ మందిరాలలోకి పోయిన వాళ్ళే పరలోక రాజ్యం పోరంట. అంటే వీళ్ళందరూ ఎవరు వాళ్ళనంటే ఇంకేం సమాధానం చెప్పేది కాదు, తునీకరించేవాడిని. ఈ మందిరాన్ని ఎంతగా తునీకరించేవాడినంటే ఇది మా ఆడవాళ్ళు మారవటానికి ప్రయత్నిస్తుంది ఈ మందిరం, ఈ మందిరంలోకి పోయే మా బాబమర్ది మా ఇంటికి కూడా ఎసురు పెట్టినాడు అని చెప్పి ఈ మందిరాన్ని ఎంత ఆశ్రయించుకున్నానంటే తీరా కళ్ళకుంట్లో మందిరం ఏర్పరిచి బెరాక ప్రార్థనా మందిరం అనే పెట్టినారు. ఇంకా చూడు, ఆ బెరాక ప్రార్థనా మందిరం పేరు పెడితే నాలో సంతోషం కంటే ఈ మందిరం గురించి ఏలం చేసిన మాటలన్నీ గుర్తు చేసి ఒప్పిస్తున్నాడు. చూడు, నువ్వు ఎక్కడైతే తునీకరించినావో, ఏదైతే తునీకరించినావో, ఏ మందిరం అయితే నువ్వు తునీకరించినాను, ఆ పేరే ఇచ్చినాను, ఆ సహవాసమే ఇచ్చినాను, 40 సంవత్సరాల అవతల మన సహవాసం కావాలని చెప్పి ఆ ఊరిలో ఉన్న ఒక సేవకుడు గుంటూరు పోయి మీ సహవాసంలో మేము కలుస్తాము అని చెప్పి తీసుకొని వచ్చి దాదాపు ఒక 18-19 మంది బాప్టిస్టులకు రెడీ చేస్తే ఆయనకిద్దరు భార్యలు తీర్మానం ఫారంలో ఒకరు ఇంకొకరిని రాసి ఆయన పేరు రాశారు, ఇంకొక ఆమె కూడా ఆయన పేరు రాస్తే వాళ్ళకి సేవకులు ఏం చేస్తారు, తీర్మానం ఫారాన్ని చూస్తారు. ఎవరమ్మా నీ భర్త అంటే ఆయన, నువ్వెవరమ్మా అంటే ఆయన అంటే కుదరదు, ఇక్కడ మీరు ఉండటానికి లేదు అని అన్నాడు. లేదన్నా, మేము మీతో కలవకపోయినా కలగకపోతే కానీ నేను ఉండను అని అన్నాడు. ఆనాడు వదిలిపెట్టినాడు మన సహవాసం. తర్వాత దేని కృపా కనిక్రమను బట్టి ఆయన 2018లో తీసుకొని వచ్చి మందిరం ప్రతిష్ఠించినాడు. బెరాక మందిరం అని కొరేనంకులతో ఆ మందిరం డెడికేషన్ చేయటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంతగానంటే ఏది చేసినా దేవుని మెప్పు కొరకు చేయాలి, అబద్ధం ఆడకూడదు, యథార్థంగా ఉండాలి, ఒక్క ప్రభుదినం కూడా పోకూడదు, మనకంటూ ఒక సాక్ష్యం రావాలి. ఎంతగా రావాలి అని అంటే ఎన్ని గ్రామాలు దాటిపోతామనంటే 4 గ్రామాలు దాటిపోతాం. మా చర్లకి గ్రామం దాటే తప్పుడాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఊర్లో మందిరం లేదా, ఈ ఊర్లో కొంటూ పోతున్నారు అంటారు. ఆ ఊరికి అడిగి పోయినప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఇంకొక ఊరికి అడిగి పోయినప్పుడు ప్రార్థన చేసేవాడిని, అట్ట మా చెల్ల చేరేంత వరకు ప్రభా ఇన్ని ఊర్లు దాటి వచ్చినా నేను లోక సంబంధిగా ఉంటే నీ నామమునకు మహిమ రాదు, కాబట్టి నా దేహము నా ప్రాణము నా ఆత్మ నీదే, ఏం చేసుకుంటావో తెలియదు, నేను మాత్రము నీ సాక్షిగా జీవించాల. సాక్షిగా జీవించటమే కాదు, నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానన్న ఒక సంకల్పంతో నడిపించేవాడిని. పేదరికం రోజు రోజుకు నన్ను ఎట్టెంటాడుతుందంటే ఎవరికాడు అప్పు చేయకూడదు, ఏం జరిగినా అప్పు చేయకూడదు, ఎవరికి మన బాధ వేదన తెలియకూడదు. కాబట్టి దేవుని కొరకు మాత్రం పోకూడదు. ఒకటే మాట తీర్మానం, ప్రభా నీ దగ్గర నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఎన్నడూ నాకు ప్రభుదినం దూరం చేయకూడదని అని అంటే రేపు ప్రభుదినం వస్తుంది, డబ్బులుండేవి కావు,
ఎట్టెట్టొత్తాయో తెలియదు. తీసుకుపోయేవాళ్ళు. ఒకరోజు అయితే పూర్తి కఠినం, వర్షం వచ్చేది చాలా భయంకరంగా ఉండేది. ఇంకేం పోతావులే అనేవాళ్ళు. ఏం పోతాం అన్నది కాదు, తీర మనం పోయే బస్సులు ఏదైనా జరిగినా అది ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి పోయేవాళ్ళం అనుకునేవాళ్ళం. ఏ రోజు కూడా పోయే, ఏ రోజు కూడా, ఏ ప్రభుదినం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అడిగి పోయింది కాదు, కానీ దేవుడే మమ్మలను తీసుకొని పోయినాడు. ఎంతగా తీసుకొని పోయినాడంటే కళ్ళకుంటోళ్ళే బేతేలు ప్రార్థనా మందిరానికి ముందు వస్తారు. కళ్ళకుంట ప్రజలే బేతేలు ప్రార్థనా మందిరంలో అంటే లాస్ట్ అన్ని కడిగి ఆడబెట్టి వెళ్ళిపోతారు. సువార్తతో సహా చేసి వెళ్ళిపోతారు. ఎంతగానంటే చూడు, అసలు అంతా ఇంత కాదు. దేవుని కొరకు ఇంత పైరు పోయినా అంత పైరు పోయినా నాకు తెలియదిట్ట దశ భాగాలు ఇవ్వాలన్న సంగతి. ఎట్ట పెడితే అట్ట వేసేవాడిని. ఏం చేసేవాడిని ఏం చేశారంటే మన సహవాసంలో సంఘ ఆ కానుక పెట్టా ఆ డోరు ఇటుదిప్పి పెడతారు. ఇటుదిప్పి పెడితే ఏం చేయాలా, 70,000 కమ్మితే 7,000 తీసుకోవాలా, 100,000 తీసుకొస్తే దాంట్లో బట్టం. ఏం చేయాలా, ఆడికి పోయి ముందుగానే సేవకుడు అన్న తన్నా ఈ దాంట్లో బట్టం నువ్వేయమనంటే నేను వేయకూడదు అని చెప్పి నువ్వేయమంటాడు. తాపి పోయి ఏం చేసేదంటే అటు ఊముకొని అన్నం చేస్తుంటే ఈ సేవకుడికి అనుమానం వచ్చింది. ఏంటంటే ఏంది జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, ఇతనికి అప్పు ఉందన్న సంగతి నాకు తెలిసి నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని డబ్బులు ఎట్టేస్తున్నాడు అని అనుకొని ఆయన నన్ను ఒకరోజు కూర్చోబెట్టుకొని ఏంటైటస్ దశభాగం ఎట్టేస్తున్నావు, ఎట్టేస్తున్నావన్నా నాకు నేను అమ్ముకున్న దాంట్లో నాకు వచ్చిన దాన్ని బట్టి వేస్తున్నాను. లేదు లేదు టైటస్, ఏం చేస్తున్నావంటే నువ్వు రాంగ్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా, నువ్వు పైరేస్తే నీ పెట్టుబడి అంత దీ, నీ పెట్టుబడి అంత దీ. ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో దశభాగమే వస్తేనే, లేకపోతే ఊరకైనా ఉండు అని చెప్పి సత్యవర్ధన్ అన్న ఆ రీతికి మాట్లాడితే అలకే సరేలే అని చెప్పి అలాగనే ఉంటూ వచ్చినాను. ఇంకా అట్నే చూసుకుంటూ చూసుకుంటూ వస్తే మనకేముంది, అప్పాయా ఏ ఏటికి ఆ ఏటికి ఏం చేస్తుంది, అప్పే మిగులుతుంది కానీ తీరవటల్లా. ఏం చేయాలా, దశ భాగాలు వేయటానికి ఆ రకంగా చూస్తే లేదు లేదు. చివరిలేటికి ఏం చేసేవాళ్ళంటే కొంత ఏం చేసేవాళ్ళంటే దేవుని కృపను బట్టి ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అన్నీ కాకుండా సొమ్ములు అన్నీ కాకుండా అమ్మాయి జూంకీలు కొన్ని కొన్ని వస్తువులు చిన్న వస్తువులు ఉన్నాయి. అయితే మనకు తోచినవి మాకు ఆ డబ్బులు లేవు కాబట్టి ఒక వస్తువు ఒకసారి అట్ట క్రమపద్ధతిలో చేతగా డబ్బులు లేవు కాబట్టి ఆ రకంగా ఏం చేసామనంటే దేవుని విషయంలో సమర్పణలో సాగిపోవటానికి దేవుడు సహాయం చేసినాడు. ఎంతగా సహాయం చేసినాడు అనంటే దేవుని కృప ఏ రోజు అన్ని బాధలలో కూడా అన్ని ఇబ్బందుల్లో కూడా దేవుడు మాట్లాడుకుని ఉండేవాడు కాదు. అయితే పద్మ అంటది, ఇంత బాధ పెట్టుకొని కూడా దేవుడి దగ్గరకు పోగానే ఇంత బాధలో కూడా ఎందుకు సంతోషిస్తామనంటే లేదు, దేవుడు నాతో మాట్లాడినాడు, నా భారం ఆయన మీనేస్తున్నాను, ఇంకా నాకెందుకు బాధ అనేవాడిని. అప్పుడు నీ మైండ్ మాత్రం అసలు ఏం మైండ్, నాకు తెలియదు గానయ్యా ఇంత బాధలో వాడు. ఒక చాలా వరకు నేను అనుకునేవాడిని, ఏమనుకున్నాను తెలుసా, మీ అల్లో ఎందరు అట్టున్నారో నాకు తెలియదు. జ్వరం వచ్చినా మందిరానికి పోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏదన్నా దెబ్బ తగిలితే కూడా వాళ్ళ దగ్గరకు పోయి సిగ్గుపోయినట్టు ఆడ ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు కాళ్ళుకు ప్యాచర్ లేసి మందిరానికి పోవటానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో కూడా ఒకటే తీర్మానం, ప్రభా నేను సిగ్గుపరచబడింది కాదు కానీ నేను మాత్రం ఏది జరిగినా దేవుని మందిరంలో ఉండాల, గుర్తుపెట్టుకో, ఏది జరిగినా అది నన్ను సిగ్గుపరచబడిందా, ఏ పాపం చేస్తే ఈ యాక్సిడెంట్ జరిగిందో అంటారా అంటే అన్నీ, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎవరు రోగం బాగలేనప్పుడు దేవుని మందిరానికి వచ్చారా బైబిల్లో, లేక రోగం వచ్చినదని చెప్పి ఇంట్లో పండుకున్నారా చెప్పండి. ఈ బైబిల్లో అంతట్లో యేసుప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా బాగలేనప్పుడే వచ్చినారు. మనం ఏం చేస్తాం తెలుసా, దానికి రివర్స్ ఎట్టంటే ఏం తీయాలి, రాలేదంటే జ్వరం అన్నా జలుబు అన్నా ఒళ్ళన్ని నొప్పులు అన్నా అందుకని రాలేదు. అరే బాగలేనప్పుడే కదా దేవుడి దగ్గరికి ఇంకా సమీపంగా రావాల్సింది, బాగలేనప్పుడే రావాలి కదా, వీళ్ళేంది ఇట్ట అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకున్నాను. అందుకు ఇంత బతినేవాడిని నేను, ఇంత మనం బాగలేనప్పుడు దేవుడి దగ్గరికి రావాలా, మరింత దగ్గరికి రావాలా. ఏమనాలా, ఏమనాలి చెప్పండి, ప్రభువా కడుపులు నొప్పి లేస్తుంది ప్రభువా, కాలు నొప్పి లేస్తుంది ప్రభువా, తలనొప్పి లేస్తుంది ప్రభువా అని చెబుతారు మీరు. నేనేం చెబుతానంటే ప్రభువా నువ్వు పొందిన సిలువ గాయముల కంటే ఇది అంత,
నువ్వు పొందిన గాయముల కంటే ఇదంతా నేను ఇప్పుడు అవమానింపబడుతున్నానేమో, ఇది నాకు న్యాయమే. ఏందట ఈ చెయ్యి, ఈ చెయ్యితో అన్యాయస్తులైన వ్యక్తులను ఎన్నో పంచాతల కాడు నేను కొట్టినా, ఇది నాకు న్యాయమే అని చెప్పుకునేవాడిని. నా కాలు ఇంతలా కొట్టలేసి మందిరానికి పోయినప్పుడు, ఈరోజు మందిరానికి పోకుండా ఉండొచ్చులే, ఏమైందిలే దేవుడికి తెలిసిన, లేదు లేదు ప్రభా, ఇది నాకు న్యాయం, నువ్వు పొందిన గాయముల కంటే ఇది ఎంత మాత్రం ఎన్నదగింది కాదు. ఎందుకంటే నేను చేయ ఏ ఎల్లకుండా పాపముల కాడికి వెళ్ళిన కాబట్టి ఈ పాపం నాకు న్యాయమే. ఇదెంత ప్రభా, నన్ను ఇదేం చేద్ది, మహా అయితే ఒక నెల రోజులు బండబెట్టుద్ది, లేదా 2 నెలలు బండబెట్టుద్ది, 3 నెలలు బండబెట్టుద్ది అని చెప్పి ఆ రకంగా నా బలహీనతలంతటినీ సిలువు శక్తి మీద ఆధారపడినే తప్ప ఏ రోజు కూడా దేవుని నాకు ఈ బలహీనత వచ్చింది, ఈరోజు మందిరానికి పోకుండా ఉందామనని ఏ రోజు కూడా అనుకునేలాగా కూడా అపవాది నా దగ్గరికి దేవుడు తీసుకొని రాలే. నా కొరకు ప్రార్థన చేసిన వారు కూడా అలాగనే చేసినారు, నన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగనే నడిపించినాడు. కాబట్టి నా బలం నీ బలం చేత ఎవరం కూడా నడిపింపబడలేము. కానీ తీర్మానం అనే ఒకటి ఉంటుంది చూడు, అది దేవునికి బహు ఇష్టమైన తీర్మానం. చేసుకుంటే పర్వతములు తత్తరిల్లినా ఆయన తన చిత్తాన్ని నెరవేరుతాడు మన పక్షముగా నిలబడటానికి. ఆయన ఏం చేశాడంట, ఆయన మన కొరకు ఏం చేసినట్ట, మాదిరిగా ఉండటానికి ఏం చేసినట్టు, తన అడుగు జాడలందు మనల్ని నడవటానికి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేకపోతే కూడా యేసుప్రభు నమ్ముకోవాల్సిన అవసరము లేదు, తిరిగి లేచినాడు. తిరిగి లేచుకుని దేవుడు ఇంత గొప్ప కార్యము చేసినాడు. ఏ రోజు కూడా జ్వరం వచ్చినాదని, జలుబు చేసినాదని కానీ ఏ రోజు కానీ మీరు ఇంట్లో ఉండటానికి ప్రయత్నం చేయగాకండి. ఎవరైనా ఉన్నారనుకో, మీ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నారనుకో, ఈ పాపం చేస్తే నువ్వు సత్తావు అదిదని చెప్పగాకండి, బలహీనతలు చెప్పండి. ఈ బలహీనతల వలన నీ కుటుంబంలో నష్టం ఉంటుంది, మేలు ఉండదు అని చెప్పి బలహీనతలుగా ఎంచండి. పాపం అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి మారు మనసులోకి వచ్చినప్పుడు పాపం అన్న ఇలువ తెలుస్తుంది. అప్పుడు దాకా లోకంలో వాళ్ళు చేయటం లేదా వీళ్ళు చేయటం లేదంట. కాబట్టి మనం ఏం చేయాలంటే బలహీనతల వల్ల నష్టపోతాం. ఇది యొక్క అదే ప్రేమతో ఈ బలహీనతల వల్ల నువ్వు చనిపోతే, ఏదైనా రోగం వస్తే, ఏదన్నా అయితే ఎవరు బాధపడతారు అనేది. అలాగా మన జీవితంలో యేసుప్రభు వారి వైపు మళ్లించడానికి ఎవరినో ఒకరిని సాధనంగా వాడుకుంటారు. కాదు తుదకు మన తీర్మానమే దేవుడి ఎదుట ఒక బలమైన రీతిగా నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. కలకుంట్లో సేవ చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆడ నియమించుకోవటానికి ఇష్టపడినాడు. ఆడ సరే ఎంతమంది ఉన్నారన్నంత కాదు, తిమోతన్న ఒకసారి సాక్ష్యంలో చెబుతూ వచ్చినాడు, ఒక్క వ్యక్తి కొరకు ఆయన 5 సంవత్సరాలు పోయి చెప్పిండంట, 10 మంది ఉన్నారు కొరియన్న నుండి, ఆడ ఎవరు చేయలేరు, కొద్ది పేజీల మధ్యన మిమ్మల్ని ఆడనేస్తున్నాం, మీరు ఆడనే చేయండి, నేను చెప్పే అంతవరకు మీరు నమ్మకంగా చేయమంటూ వచ్చినాడు. మా నమ్మకత్వం మేము దేవుళ్ళో కొనసాగలేము, కానీ దేవుడు మీ ప్రార్థన మమ్మలను, దేవుడు చివరి వరకు కూడా మమ్మలను సేవా పరిచర్యలో నడిపిస్తుంది. మా కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికి కూడా వందనాలు.